హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు యష్కా తెలుగు బ్లాగ్స్. ప్రతిరోజు తిరుపతి వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మనమో లేకపోతే మన చుట్టాలో మన ఫ్రెండ్స్ కొలీగ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఎక్కువగా తిరుపతి వెళ్ళొస్తూనే ఉంటారు. మనకి తెలిసిన వాళ్ళు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా, సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినా, లేదా మనం ఏదన్నా మొక్కుకొని అది గనక నిజమైనా మనం వెళ్ళేది ఎక్కువగా తిరుపతికే. అయితే ఈ తిరుపతిలో కొన్ని ఉచిత సేవలు అనేవి మనకి అందుతాయి. అవి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవ సేవే మాధవ సేవగా భావించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనలాంటి వారికి కొన్ని ఉచిత సేవలను అందిస్తున్నారు. అందులో మొదటిది ఉచిత బస్ సర్వీస్. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర నుంచి కానీ లేదా బస్టాండ్లో దిగిన దగ్గర నుంచి కానీ ఈ బస్సులు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనల్ని అలిపిరి శ్రీవారి మెట్టు వరకు డ్రాప్ చేయడం జరుగుతుంది. దీనికి గాను స్పెషల్గా 13 బస్సులను నియమించడం జరిగింది. రెండవది ఉచిత లగేజ్ కేంద్రాలు. ఇవి మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండానే మనం కాలినడకన వెళుతున్నట్లయితే లగేజ్ని అక్కడ భద్రపరచుకోవచ్చు టోకెన్ ద్వారా. లేదా మేము కాలినడకన వెళ్తున్నాం, ఈ లగేజ్ని పైకి చేర్చమని చెప్పినట్లయితే వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన లగేజ్ని పైకి చేరుస్తారు, మనకి భద్రంగా అప్పచెప్తారు. తరువాత శ్రీవారి కళ్యాణ కట్ట లేదా మినీ కళ్యాణ కట్టల్లో ఉచితంగా తలనీలాలను తీస్తారు. అక్కడ మనం డబ్బులు ఇవ్వకూడదు, అలాగే వారు తీసుకోకూడదు. అలా గనక జరిగినట్లయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. ఇక నాలుగవది గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు, అలాగే వృద్ధులకు బ్యాటరీ వెహికల్స్ అనేవి ఎస్వి మ్యూజియం దగ్గర ప్రొవైడ్ చేసి ఉంటాయి. వారు దర్శనానికి వెళ్ళేవడానికి అలాగే తిరిగి రావడానికి కూడా ఈ బ్యాటరీ వెహికల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఐదవది ఉచిత ప్రథమ చికిత్సా కేంద్రాలు. అశ్విని ఆసుపత్రి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సహా ఉచిత ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, వీటికి అనుసంధానంగా అపోలో కార్డియాక్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా పనిచేస్తున్నాయి. ఇక ఆరవది ఫ్రీ అంబులెన్స్ సర్వీస్. అలిపిరి, శ్రీవారి మెట్టు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా పలు చోట్ల అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుతారు. మొత్తంగా 6 అంబులెన్స్లు మనకి సహాయానికి రెడీగా ఉంటాయి. ఇక ఏడవది శ్రీవారి భోజనం. ప్రతిరోజు 150,000 మంది పైనే ఈ యొక్క శ్రీవారి భోజన సదుపాయాలను అందుకుంటున్నారు. అలాగే ఉదయం 8 గంటల నుంచి మొదలుకొని రాత్రి 11 గంటల వరకు ఈ యొక్క సదుపాయం అందుబాటులో ఉంటుంది. గత 2 ఏళ్ల నుంచి ఉదయం టిఫిన్ సదుపాయాలను కూడా అందజేయటం జరుగుతుంది. అలాగే దర్శనానికి వెళ్లే వారికి వెలుపల పెరుగన్నం, సాంబారన్నం, కాఫీ, టీ, అలాగే చిన్నపిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు పాలు కూడా అందజేస్తున్నారు. తరువాతది 15,000 మంది బస చేసే విధంగా 4వ యాత్రీ సదన్ను కూడా కట్టించడం జరిగింది. దీనిలో పెద్ద పెద్ద హాళ్లు, స్నానాల గదులు, అలాగే పడక గదులు మరియు వరండాలు ఏర్పాటు చేయటం జరిగింది. శ్రీవారి భక్తులు ఉచితంగా పడక గదులను తీసుకొని ఫ్రెష్ అయ్యి శ్రీవారి దర్శనానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. తరువాత రోడ్డు మార్గాన వచ్చే వెహికల్స్ గనక దారిలో పాడైనట్లయితే ఘాట్ రోడ్ మొబైల్ వ్యవస్థ వారు వారి వాహనాలను ఫ్రీగా రిపేర్ చేసి వారికి అందజేస్తారు. లేదా ఎటువంటి ప్రమాదాలైనా జరిగినా కూడా వారి వాహనాలను రిపేర్ చేసి ఇస్తారు. అలాగే అంబులెన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తరువాతది ఉచిత కౌంటర్లు. లగేజ్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ లేదా సెల్ ఫోన్స్ ఇలాంటి వాటిని భద్రపరుచుకునేందుకు ఉచిత కౌంటర్లను ఏర్పాటు చేయటం జరిగింది. మన వస్తువులను వారికి అందజేసి టోకెన్ తీసుకొని మన వస్తువులను భద్రపరుచుకోవచ్చు. అలాగే కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న వారికి ఉచితంగా 25 రూపాయల లడ్డూను ప్రసాదించడం జరుగుతుంది. అలాగే ఇతరులకు చిన్న లడ్డూతో పాటు శ్రీవారి అన్న ప్రసాదాలను అందజేయటం కూడా జరుగుతుంది. చిన్నపిల్లలకి, గర్భిణులకు, వృద్ధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు దక్షిణ మాడవీధి గుండా స్పెషల్ క్యూ లైన్లో టికెట్ లేకుండా ఉచితంగా దర్శనం చేయించడం కూడా జరుగుతుంది. అలాగే సంవత్సరంలోపు వయసున్న పిల్లలను గనక మనం తీసుకొని దర్శనానికి వెళ్ళినట్లయితే సుపదం ద్వారా 300 రూపాయల విలువగల టికెట్ క్యూ లైన్ గుండా ఫ్రీ దర్శనానికి పంపిస్తారు. మరియు కొన్ని సమయాల్లో 5 సంవత్సరాలలోపు పిల్లల్ని కూడా తీసుకెళ్ళినట్లయితే మనకి సుపదం ద్వారా ఫ్రీ దర్శనం అనేది చేయించడం జరుగుతుంది.
తిరుపతిలో మనకి ఉచితంగా లభ్యమయ్యే సేవలను గురించి తెలుసుకున్నారు కదా. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.